నగరంలో గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోతుంది. విచ్చలవిడిగా సిటీకి గంజాయిని తీసుకొస్తూ పోలీసులకు దొరుకుతున్నారు. ఉప్పల్లో ఈ నెల 11న ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డ గంజాయి స్మగ్లింగ్ కేసులో మరో వ్యక్తి పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చేసిన కేసులో భాగంగానే ఇంటరాగేషన్ చేస్తుంటే మాకు మళ్ళీ నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కేసులో A4గా ఉన్న బొంతరాజు టాటా నానో కార్లో వెళ్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించి మేము రూట్ వాచ్ చేస్తూ అతన్ని ఫాలో అయితే ఆ కారులో ఆపి అతన్ని విచారించగా మళ్ళీ ఆ కారులో కూడా మాకు 66 కేజీల గంజాయి లభించడం జరిగింది. గంజాయి మొత్తం కూడా ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్, బెంగళూరు, బాంబే, జైరాబాద్ అండ్ బల్లారి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు మాకు ప్రాథమికంగా